వెల్కమ్ టు బీసీఎన్ న్యూస్. ప్రస్తుతం మనం చూసినట్టయితే రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల బడంపేట్ కార్పొరేషన్ ఎదురుగా నూతనంగా సెకండ్ హోమ్ రెస్టారెంట్ని నూతనంగా ఈరోజు ప్రారంభించారు మన విద్యాశాఖ మంత్రి వర్యులు. అలాగే ఇక్కడ ఫెసిలిటీస్ ఏమేమి ఉన్నాయి, ఏమేమి ఫుడ్ ఐటమ్స్ ఉన్నాయి, మన చైర్మన్ గారు అశోక్ గారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? సార్ ఈరోజు బడంపేటలో నూతనంగా సెకండ్ హోమ్ రెస్టారెంట్ని ప్రారంభించారు, మీ దగ్గర ఉన్న అవైలబిలిటీ ఎన్ని, స్పెషల్ ఐటమ్స్? మన దగ్గర ఇది వచ్చేసి ఫ్యామిలీ రెస్టారెంట్, ఈ మల్టీ క్యూషన్ ఫ్యామిలీ రెస్టారెంట్. ఇందులో వచ్చి మల్టీ క్యూషన్ అంటే ఇండియన్, చైనీస్, తందూరి, ఇరానీ చాయ్ అన్ని రకాలుగా అవైలబుల్ ఉన్నాయి. మనకి చైనీస్ కానీ, స్టార్టర్స్, రోటీస్, కర్రీస్, బిర్యానీ మెయిన్ స్పెషల్ మన దగ్గర వచ్చేసి. ఇప్పుడు మన ఆదిబాట్ల నుంచి కానీ బడంపేట వరకు కూడా ఎలాంటి రెస్టారెంట్ లేదు. ఇంత మంచి బిర్యానీ హైదరాబాద్ ఎక్కడ కూడా మనం ఇచ్చిన ఫెసిలిటీ కానీ క్వాలిటీ కానీ ఎవరు కూడా మెయింటైన్ చేయరు. మనమైతే మనకు ప్రఖ్యాత వచ్చేసి మెయిన్ బిర్యానీ, రోటీ, కర్రీస్, చాయ్. సో ప్రస్తుతం మనం చూసినట్టయితే ఇంతవరకు బడంపేట నగర పంచాయతీలో బిర్యానీ తినాలనుకుంటే సో పిశాల్ బండ, సంతోష్ నగరే వెళ్ళేవారు. ఇదే బడంపేటలో ఇంత హెవీ ఎక్విప్మెంట్ తోటి పెట్టాలని మీకు ఎందుకు అనిపించింది? మెయిన్ ఎందుకంటే బడంపేటలో పాపులేషన్ వచ్చేసి చాలా ఎక్కువ. ఇక్కడ నియర్ బై జొమాటో కానీ స్విగ్గీ కానీ ఏ సర్వీస్ లేదు. ఎవరికి కావాలన్నా సంతోష్ నగర్, పిశాల్ బండ లేదంటే దిల్షనగర్, ఎల్బీ నగర్ నుంచి రావాల్సి వస్తుంది. ఇక్కడ ఉన్న ప్రజలకు అందుబాటులో ఉండాలని, మంచి క్వాలిటీతో ఫుడ్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఇక్కడ ఉన్న ప్రొఫెషన్కి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో ప్రారంభించాము. ఓకే సార్, మరి ఉదయం ఎన్ని గంటలకు మీ హోటల్ ఓపెన్ అవుతుంది, సాయంత్రం ఎన్ని గంటల వరకు క్లోజ్ అవుతుంది? సో ఫ్యామిలీస్ ఎలాంటి వారు ఇక్కడికి రావచ్చు, ఎవరు ఎలా ఎంజాయ్ చేయవచ్చు ఇక్కడ? ఉదయం వచ్చేసి 12 to 11 వరకు ఉంటుంది. అన్ని రకాల ఫ్యామిలీస్ కానీ, యూత్ కానీ అందరికీ ఉంటుంది. సపరేట్ ఫ్యామిలీ సెక్షన్ కూడా ఉంది, పార్టీ హాల్ ఉంది. ఎవరైనా పిల్లలతో వచ్చి చేస్తానికి మంచి అంబెన్సీ కూడా ఉంది, అందరికీ అందుబాటులో కూడా ఉంటుంది. సో ఓకే సార్, ఇప్పుడు బర్త్డేస్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసుకుంటారు, మ్యాక్సిమంగా ఒక 20-30-50 మెంబర్స్ అలాంటి ఏమైనా ఈవెంట్స్ చేసుకోవాలంటే మీ దగ్గర అలాంటి అవకాశం ఏమైనా ఏర్పడుతుందా? ఉంది. అండి బిర్యానీ కానీ, అండిస్ సపరేట్గా పార్సల్ కావాలన్నా 50 మెంబర్స్కి 100 మెంబర్స్ కానీ, లేదా ఫంక్షన్స్కి పార్టీ టేక్ పార్టీ ఆర్డర్స్ కూడా తీసుకొని చేయగలుగుతాం సర్వీస్. సో ఇప్పుడు బిర్యానీ అంటే మ్యాక్సిమంగా ముస్లిమ్స్ హలాల్ అయితేనే తింటామని అంటారు, మీ దగ్గర స్పెషల్లీ హలాల్ మటన్ చికెన్ అన్నీ అవైలబుల్ ఉన్నాయా సార్? 100% హలాల్. Please like and share, subscribe to BCN Telugu News. Please like, share and subscribe to BCN Telugu News.